Hinma Nalama from a journalist and a TV program in Chasta Hunter, like a YouTube channel local video. Petunta Noskar Malamigaro Mirante Maku Chala Aviman Munsar, respect Tunsa in the Gante Ma Jansena Party Siddhanta Laina, vote to note to Pansakapodamu, like a ప్రశ్నించడము ఏమైతే ఉందో మీరు తెలంగాణ రాష్ట్రంలో పాటిస్తున్నారు. రెండు ఎన్నికల్లో పోటీ చేశారు, నాకు తెలిసినది ఇంతకుముందు తెలియదు ఎన్నిసార్లు పోటీ చేశారు. ఒక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేశారు. రెండుసార్లు ఓడిపోయినా మీరు ఎక్కడ డబ్బులు పంచకుండా చాలా నీతిగా నిజాయితీగా ఎలక్షన్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు గెలిచినంత దగ్గరకు వచ్చారు మీరు. అది సామాన్య విషయం కాదు. మీకంటూ ఒక పేరు ఉంది సమాజంలో, మీకంటూ కొంత గుర్తింపు ఉంది, రెస్పెక్ట్ కూడా ఉంది మీకు. దయచేసి దాన్ని కాపాడుకోండి సార్. ముఖ్యంగా చిరంజీవి గారిని, సోనూ సూద్ గారిని ప్రస్తావన తీసుకొచ్చి చిరంజీవి గారిని ఏం చేశారు, అది చేశారు, ఇది చేయాలని ప్రశ్నించారంట. సోనూ సూద్ ఎవరండి? ఆయన ఒక సినీ విలన్ క్యారెక్టర్ ఆర్ట్ చేసుకుంటూ ఉంటారు అని ఎంతకాలం బట్టి సమాజానికి సేవ చేస్తున్నారండి? ఈ కరోనా వచ్చిన ఒక ఏడాది గట్టిగా, అది కూడా డబ్బులు కూడా ఫండ్స్ వస్తున్నాయి. అంటే నేను ఆయన తక్కువ చేయట్లేదండి, ఇతర వ్యక్తుల నుంచి ఫండ్స్ సేకరణ చేస్తున్నారు ఆయన. ఆయన సొంత డబ్బు ఎంత ఖర్చు పెట్టారో ఆయన బయటకు చెప్పుకోలేదు, కానీ ఫండ్స్ మాత్రం తీసుకుంటున్న మాట వస్తున్నాయి, అది మనల్ని తెలిసిందే. సరే, ఆయన్ని అంటే గత ఒక ఏడాదిగా చేస్తున్న నటుడిని తీసుకొచ్చి ఈరోజు చిరంజీవి గారితో పోల్ చేస్తున్నారు కదా. చిరంజీవి గారు ఎప్పుడు చేస్తున్నారు సామాజిక సేవ? ఎప్పుడో పంతొమ్మిది వందల మొదలెట్టారండి. 96లో ఎప్పుడో కోటి రూపాయలతో చాక్బుల్ ట్రస్ట్ మొదలు పెట్టారండి. ఆ రోజు కోటి రూపాయలు పెట్టుకుని మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో ఎక్కడన్నా అప్పుడు హైదరాబాద్ అది హైదరాబాద్కి దూరంగా ఉండేదన్నమాట. అప్పటికి హైదరాబాద్ అటు వెళ్ళలేదు. 96 ప్రాంతాల్లో ఎకరంత లక్ష రూపాయలకు వచ్చేది ఆ రోజు నాడు. ఏదో అటు వెళ్ళిపోతే దూరంగా వెళ్ళిపోతే 100 ఎకరాలు కొనుక్కుని ఆ కోటి రూపాయలతో ఆయన కొనుక్కుని ఒక ఎస్టేట్ లాంటి కట్టేసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీ కింద మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ రోజు కొన్ని 1000 కోట్లు ఆస్తుంది. చిరంజీవి గారు ఆ రోజునాడు ప్రజల కోసం చెప్పేసి ఆయన కష్టార్జితాన్ని కోటి రూపాయలు తీసి అదే ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. ఈ రోజు హైదరాబాద్ లో రక్తం దొరకక చనిపోయే వ్యక్తులు దాదాపుగా లేరు ఎక్కడా కూడా. అంతగా ఈ రోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. అలాగే అనేక బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి కాదంటలేరు, ఈయన కూడా అందులో భాగమయ్యారు. మరి అటువంటి గొప్ప వ్యక్తుల మీద ఈ రోజునాడు ఎవరో సోనూ సూద్ వచ్చారని చెప్పేసి కనీసం ఆయన ఏంటి, చిరంజీవి గారు ఏంటి అని తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారు చూడండి, చాలా బాధాకరం, దారుణం అండి. దయచేసి మీరు చిరంజీవి గారు క్షమాపణ చెప్పండి. అలా ఇదొక్కటే కాదు, సినిమా రంగంలో ఎంతో మంది సాయం చేశారు, అలాగే ఆయన కలిసిన వ్యక్తులకు ఎంతో మంది సాయం చేశారు, ఎంతో మంది ఆపరేషన్ సాయం చేశారు, 5 లక్షలు 10 లక్షల రూపాయలు బిల్లులు కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా కానీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగలిగితే, నాకు సాయం కావాలని చెప్పేసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగలిగితే, ఎందుకంటే ఆయన చేరుకోవడం అది కష్టమే కాదంటలేదు, ఆయన చేరుకోవడం అది కష్టమే, ముందున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పంపించాలి, అదొక ప్రాసెస్. కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా చిరంజీవి గారు సాయం చేస్తారండి. అలా వెళ్ళినందరికి కూడా సాయం చేశారు చిరంజీవి గారు. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజునాడు ఏదో మల్లన్న గారు మీరు ఏదో యూట్యూబ్ లో వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఇంకోదానికోదానికో ఇది విమర్శ చేయడం అయితే బాగాలేదు సార్. అలాగే నిన్న మొదలైపోయినాయి ప్రతి జిల్లాలో కూడా ఆయన ఆక్సిజన్ బ్యాంకులు పెడుతున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు పంపించేశారు. ఎప్పటికప్పుడు ఆ సిలిండర్ ఇప్పుడు ఫుల్ గా ఉంటే ఆక్సిజన్ తో ఎవరికైనా కావాలంటే ఆక్సిజన్ ఫ్రీగా ఇచ్చేస్తారండి, ఉచితంగా ఇచ్చేస్తారు. మరి మీరేంటో మీ ఏం తెలుసుకోకుండా విమర్శలు చేసేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ ప్రాసెస్ మొదలు కావాలంటే రాత్రికి రాత్రి జరుగుతుందనుకుంటున్నారా? ఇవో చెప్తే తెల్లపాటి సిలిండర్లు వచ్చేస్తాయి, ఆఫీసులు వచ్చేస్తాయి, స్టాఫ్ వచ్చేస్తారా? దానికి సంబంధించి వారాలతో పాటు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరగాలి. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎన్ని పెట్టాలి, ఎంత డబ్బు అవుతుంది, ఎంతమంది ఉద్యోగులు కావాలి, ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు కావాలి, ఆక్సిజన్ సిలిండర్లకి రీఫిల్లింగ్ ఎక్కడ చేయించుకోవాలి, మనం సొంతంగా ప్లాంట్ పెట్టుకుందామా, బయట కొనుక్కుందామా, బయట కొనే లెక్కైతే ఎవరితో ఒప్పందం చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద సిస్టమేటిక్ ప్రాసెస్. మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటూ టీవీ ముందుకు వచ్చేసి లేకపోతే యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చేసి ఇది స్టరాజింగ్ మాట్లాడడం కాదండి, మీకు మీరు ఒక్కదాన్ని నడపని సమర్థంగా తెలుస్తుంది. అందులో నొప్పులు ఎన్నుంటాయో, అందులో బాధలు ఎన్నుంటాయో అంత ఈజీ అనుకుంటున్నది ఈ రోజు నాడు. ఈవెన్ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టేశామంటే పెట్టడమే ఉంది, ఎవడం పెట్టేస్తారండి, 2 కోట్లు ఇసివేతే అయిపోయింది అక్కడికి. అది కాదు సార్, అక్కడ దాని నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు, బ్లడ్ టెస్టులు చేపించే ఎక్విప్మెంట్ మొత్తం దానికి సంబంధించినంతా కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడము, రక్తం పాడైపోయిందని బయట పడేయడము,
అలాగే రోగాలు ఉన్న వ్యక్తులది రక్తం మొత్తం టెస్టులు చేయడము, అంటే ఒక్క మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లేకుండా ఒక ఎయిడ్స్ పేషెంట్ రక్త ప్యాకెట్ కానీ వచ్చింది అంటే ఇంకోళ్ళకి ఎయిడ్స్ వచ్చేస్తుంది. అంటే ఈ రోగాలు, ఈ రోగాలకి ఎంతో బాధ్యతతో నడపాలి దాన్ని. ఏదైనా మనం ఏది పెట్టినా సరే, ఇవి ఆక్సిజన్ కూడా ఎంతో బాధ్యత నడపాలి దాన్ని. తెలిసి తెలియకుండా ఇవ్వడం తవ్వడం లేకుండా మీలాంటి జర్నలిస్టులు చేయడం చాలా బాధాకరం సార్. అలాగే ఇంకో మాట, మీరు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో మీరు వీడియోలు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కాదనట్లేదండి, మీరు చాలా దమ్ముగా ధైర్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మేము మెచ్చుకుంటాం దాన్ని, చాలా గొప్ప పని చేస్తున్నాం కాదంటే జర్నలిస్ట్గా. మీరు ఆ వీడియోల ద్వారా వాటి ద్వారా సుమారుగా నెలకి 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పేసి ఒక మిత్రుడు చెప్పారండి. ఇప్పుడు 4 లక్షలు కూడా వద్దండి, 1 లక్ష వేసుకున్నాం. ఇప్పుడు 1 లక్ష కూడా వద్దండి, 50,000 వేసుకున్నాము. ఇప్పుడు ఈ కరోనా విపత్తులో మీరు 50,000 గాడికి ఏమన్నా ఇప్పుడు 4 నెలలు సంపాదన పక్కన పెట్టి 2-3 లక్షల రూపాయలు తను సాయం చేసేలా చేస్తే చెప్పండి సార్. ఎందుకంటే మీరు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మీరు కూడా ఈ రోజునాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ ఆ వీడియోల ద్వారా వస్తున్న యాడ్స్ ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, మీరు సమాజానికి ఏం చేసేది ముందు చెప్పండి. మీరు కూడా నేను ఇది చేశానని చెప్పేసి, ఎందుకంటే మీరు కూడా ప్రజల మీద డబ్బులు సంపాదిస్తున్నారు. చిరంజీవి గారు సినిమా డబ్బులు ఎక్కడికి వస్తుంది, సినిమా ప్రజలు చూస్తేనే సినిమాకి డబ్బులు వస్తాయి, సినిమాకి డబ్బులు వస్తేనే ప్రొడ్యూసర్స్ తెస్తారు. సింపుల్. దానికి మీకు కూడా ఏంటంటే మీరు పెట్టే వీడియోలు ఏమైతే ఉన్నాయో ప్రజలు చూస్తేనే మీకు యాడ్స్ వస్తాయి, యాడ్స్ వస్తేనే డబ్బులు వస్తాయండి. దయచేసి సార్, ముఖ్యంగా చిరంజీవి గారిని అనే ముందు వెనక ముందు ఆలోచించుకోండి. ఆయన ఇంత ముందు ఏం చేశారు, అసలు చిరంజీవి గారు అంటే ఏంటి అని చెప్పేసి ఇవ్వడం తరం లేకుండా ఇష్టారాజ్యంగా ఏదో కెమెరా ఉందని చెప్పేసి మాట్లాడమండి సార్ మీరు.